తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో 45 సంవత్సరాలు దాటిన సుమారు 300 మందికి కోవాక్సిన్ టీకా వ్యాక్సిన్లు వేశామని పేకేర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉదయశ్రీ తెలిపారు. అనంతరం డాక్టర్ ఉదయశ్రీ మాట్లాడుతూ పల్లెపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర 300 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని, కోలంక గ్రామాల నుంచి వచ్చిన వారికి 100 మందికి వ్యాక్సిన్లు, పల్లెపాలెం ప్రజలకు 200 మందికి వ్యాక్సిన్లు వేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ కూడా వ్యాక్సిన్లు వేయించుకోవడానికి సంతోషంగా వస్తున్నారని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎంపీడీఓకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కమిటీ నాయకులు కాజులూరు సిద్ధార్థరెడ్డి, శివారెడ్డి, సర్పంచ్ వడ్డపాటి భాస్కర్ రావు, ఉప సర్పంచ్ గోవిందరెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు నోకరాజు, ఏఎన్ఎం మాలతి, పంచాయతీ కార్యదర్శి పెట్టా సత్యనారాయణ, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కేవీ దేవి కుమారి. నేను పిహెచ్సి పేకేర్ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ప్రస్తుతం ఈరోజు పల్లెపాలెం గ్రామంలో 300 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి సన్నాహాలన్నీ చేశాము. ప్రస్తుతానికి ఇప్పటికీ 150 మంది బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. ఇంకా 150 మంది ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు మేము ఈవినింగ్ లోపల కంప్లీట్ చేస్తాం. నూట 150 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. తన బ్యాలెన్స్ సాయంత్రం దాకా పూర్తి చేస్తారు. 10 ప్రజలందరూ కూడా దీనికి సహకరించి మాకు సహకరించి అందరూ వస్తున్నారు. వ్యాక్సిన్ సజావుగా జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఉదయశ్రీ, పేకేర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఈరోజు పల్లిపాలెం స్కూల్లో 300 డోసెస్ వ్యాక్సినేషన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు 100 మెంబర్స్కి మేము వ్యాక్సిన్ వేయించాము. ఇంకా చుట్టుపక్కల కోలంక వాటి నుంచి కూడా 100 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. సో అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవడం మంచిది అని చెప్పండి.